క్రీస్తునందు ప్రార్థన ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన బుధవారం రాత్రి 7 గంటల నుంచి 7:30 వరకు వాక్యం విని ఆత్మీయంగా ఆనందించారని నమ్ముతూ మళ్ళా ఈ దినము కూడా మరి ప్రభు మిమ్మల్ని బలపరుచున్నట్లుగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినడానికి మీరు అందరూ వచ్చి టీవీ దగ్గర కూర్చోవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ధ్యానంలో తీసుకుందాము. 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చిన్న ప్రార్థన, ప్రభువా కొద్ది నిమిషాలు నా మాతో మాట్లాడు. చాలామంది ప్రజలు వాక్యం కోసం అక్కడ కూర్చొని వినేవారు ఉన్నారు, వారికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు బోధించండి. ఇంకా విననేలు వారు కూడా ఉంచారు, వారు కూడా వినే రీతిగా మాట్లాడి ఆయా ప్రాంతాల్లో చూస్తున్న బిడ్డలందరినీ బలపరచు. యేసునామ అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ విషయాన్ని మనం చూస్తుంటున్నప్పుడు ప్రియ దేవుని పిల్లలారా, ఈ 3వ వచనము యెహోవా ఆ మాట విని మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే మిక్కిలి సాత్వికుడని కొంతమంది ప్రజలకు చెప్పినట్లుగా కనబడుతుంది, లేక వాళ్ళ అన్న వాళ్ళ అక్క మిరియాముకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అదొక టాపిక్, జాగ్రత్తగా. ఇది ఒక కుటుంబం, ఈ టాపిక్ ఒక కుటుంబానికి వర్తిస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి. మొదటి 2 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు మోషే కూసు దేశస్తురాలని వివాహం చేసుకున్నాడని 2వ వచనంలోకి రాగానే ప్రేదేవుని పిల్లలారా, మరి 2వ వచనం చక్కగా, వారు మోషే చేతనే మాత్రమే యెహోవా పలికించిన మా చేత పలికింపలేదా అది అని చెప్పుకొనగా, అంటే ఈ ముగ్గురు గురించి కొంతవరకు చూస్తున్నటువంటి మీకును మరి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా అర్థమయ్యే రీతిగా కూడా ఈ ముగ్గురు కూడా ఒక కుటుంబంలో వ్యక్తులు. ముగ్గురులో మోషే చిన్నవాడుగాను, మరి మోషే కంటే హారోను మిర్యాములు పెద్దవారుగాను, వాళ్ళకిచ్చిన బాధ్యతలు దేవుడు ఒకరిని యాజకునిగా హారోన్ని తీసుకున్నాడు దేవుడు. 2వది మిరియమ్మ కూడా ఒక ప్రవక్తనిగా కూడా మనం చూస్తాం. వాళ్ళు భక్తి కలిగిన వాళ్లే, కుటుంబం తెలియని వాళ్ళు కాదు, భక్తి కలిగిన వాళ్లే. ఆ భక్తి కలిగిన వాళ్ళు తన తమ్ముడు అనేటువంటి ఆలోచన కూసు దేశస్తురాలు అనగా అన్యులు వాళ్ళు, వాళ్ళు రక్షణ లేని వాళ్ళు. ఈ రక్షణ లేని వాళ్ళ విషయంలో నా తమ్ముడు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమె ఇంట్లోకి వచ్చి ఆమె యొక్క విగ్రహాన్ని ఆరాధించడానికి లేక ఆమె ప్రదేశంలో మా తమ్ముడిని తిప్పేస్తుంది అనేటువంటి ఆలోచనతో మిర్యాం హారోనులో వాళ్ళ తమ్ముడికి చెప్పటం మనము 1వ వచనాన్ని చూస్తాం. 2వ వచనంలోకి రాగానే కాస్త వాళ్ళు గర్వించినట్లు మాట్లాడారు. 1వ వచనం బాగానే ఉంది, 1వ వచనం చాలా బాగుంది, ఒక పెద్ద రకంగా చెప్పగలిగిన రీతిలో చెప్పారు. మా తమ్ముడు కొంచెం మళ్ళా లోకంలో పడిపోతున్నాడు, ఆయన నాయకత్వం 30 లక్షల కాల్బలాన్ని చక్కగా నడిపించి ఎంతగానో ప్రజల్లో మంచి మన్నన పొందుకున్నాడు, మళ్ళా ఏమొచ్చి ఏంటో అనేటువంటి ఆలోచనలో చెప్పారు, బాగానే ఉంది. 2వ వచనంలోకి రాగానే కొంచెం అది గర్వించినట్లుగా కనపడద్దా మాటలు చూడండి. 2వ వచనం, వారు మోషే చేత మాత్రమే పలికించనా మా చేత పలికింపలేదా అనే మాట ఇప్పుడు తెలియని గర్వంలోకి తీసుకెళ్ళిపోయింది. అది మనకు అవసరం. చాలామంది మందిరానికి వెళ్తున్నాం, బైబిల్ తీసుకొని వెళుతున్నాము, చాలా భక్తితో ఉంటున్నాం, భక్తిలో మనం పరుగులు తీస్తున్నాం అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామే కానీ ఇప్పుడు వీళ్ళకి అన్ని తెలుసు, అన్ని తెలిసిన వారిలో తెలియని గర్వము పనిచేస్తున్నట్లుగా నేను చదివాను ఆ మాట. ఆ వచనం 2వ వచనంలో చాలా
కనబడకుండా మోషే మీద మొదటేమో పద్ధతిగా మొదటి వచనం చెప్పారు రెండో వచనంలోకి వచ్చలేక ఆయనేనా మేము కాదా మాకు కూడా నేను ప్రవక్తనే నేను యాజకుణ్ణే అనేటువంటి తెలియని కదా గర్వం పంచేసినట్లుగా కూడా మరి అక్కడ కనబడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది అందుకనే గర్వం నాశనానికి ముందు నడుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు దాని ద్వారా ఇప్పుడు ప్రభు ఎంట్రన్స్ అవ్వాల్సి వచ్చింది అక్కడ మూడో వచనం ఏమన్నా అంటే ఇప్పుడు ఆయన అది ఏ మాట అన్నాడు రెండో వచనంలో మాట విని వెంటనే వచ్చి చక్కని సందేశాన్ని మన ముందు ఉంచి ఇదిగో మీరు జాగ్రత్తక ఆరోన్ మిర్యాములాగా ఉండొద్దు మీ భక్తిని మీరు కాపాడుకోండి మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి మీ యథార్థతను మీరు కాపాడుకోండి ప్రతి విషయంలో మీకు ఒక పని నేను అప్పగించాను ఎవరికి మిర్యాం పని అప్పగించాను మీ పనిలో మీరుండండి ఆయనకు ఒక పని అప్పగించాను ఆయన పని ఆయన చేస్తాడు కానీ కనపడకుండా మీరు గర్వించినట్లుగా మాట్లాడారు అన్నట్లుగా దేవుడు అంట దేవుడు తీసుకున్నాడు విషయాన్ని యెహోవా ఆ మాట వినెను అందరిలో అది దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు వాళ్ళకి ఇప్పుడు సర్టిఫికెట్ ఈ రోజున అవును టీవీ దగ్గర కూర్చొని చూస్తున్న వింటున్నటువంటి వారులారా దేవుని పిల్ల దేవుని యొక్క పిల్లలారా నా సహోదరుడా నా సహోదరి చక్కగా వింటున్నావు సత్యాన్ని గ్రహించు నీకంటే ఒక కుటుంబం ఉంది నీకంటే ఒక పిల్లలు ఉన్నారు నీకంటే ఒక పొజిషన్ ఉంది నీకంటే ఒక సంఘం ఉంది నీకంటే ఒక సమాజంలో ఒక మంచి పేరు ఉంది అయితే కొంచెం మొదటి వచనంలో ఏ రీతిగా మర్యాదగా మాట్లాడినట్లుగా మర్యాదగా మాట్లాడితే దేవుడు వింటాడు రెండో వచనంలోకి రాగానే వాళ్ళ కొంచెం తెలియని రీతిలో రెండో వచనంలో మనం చూసినప్పుడు ఆయన మోచే చేతన పలికించిన అని మేము కాదా మాకు కూడా అంత లేదా మేము తక్కువ దేనికి తక్కువ మేము అనేటువంటి తెలియని అతిశయముతో మాట్లాడినటువంటి మాటను దేవుడు విన్నాడు అది అన్నమాట విని వెంటనే బయటకు వచ్చి విషయాన్ని చూపిస్తున్నాడు కనుక అదేగాక ఇప్పుడు ఏం చేశాడో తెలుసా విందాం చక్కగా ఆ నాలుగో వచనంలో కూడా నాలుగో వచనం యెహోవా వీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రండి చూసారా ఎక్కడికి రావాలి ఇప్పుడు మీరు ప్రత్యక్షపు గుడారం దగ్గరకు వస్తే మీకు నేను న్యాయం చేస్తాను న్యాయం తీరుస్తాను ఎందుకంటే మీ ఆలోచనలు సరిగా లేవు మీ పద్ధతులు సరిగా లేవు మీ క్రియలు సరిగా లేవు అలాగే కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ ఇలాగే ఉండబట్టి భూలోకం అంతా కూడా చాలా భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం కన్నులారా చూస్తుంటున్నాము చిన్న విషయమే చిన్న విషయంలో తప్పైనటువంటి వారిని సరిచేస్తున్నాడు దేవుడు తప్పైన వారిని సరిచేస్తున్నాడు ముగ్గురిని పిలిచాడు పిలిచిన తర్వాత చూడొచ్చు హఠాత్తుగా ముగ్గురికి ఆజ్ఞాపించారు రండి అని పిలిచాడు ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము యొద్ద నిలిచి ఎవరిని పిలిచారు ఇప్పుడు పొరపాటు చేసిన వాళ్ళని పిలిచాడు అది ముగ్గురిని రమ్మన్నాడు ముగ్గురిని రమ్మని ఎవరిని పిలిచాడు ఇప్పుడు మోషేనే నువ్వు అక్కడ ఉండన్నాడు ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళని రమ్మని వాళ్ళకి విషయాన్ని చెప్తున్నాడు చాలా మంచిగా ఎందుకంటే తన పిల్లలను ఎలా నడిపించుకోవాలి మాట ఇచ్చాడు కదా ఎవరికి యాజకుడు అటువంటి కదా యాజకుడు అటువంటి హారోన్ విషయంలో ఆయనకు తెలుసు ఎందుకంటే మోషే చెప్పాడు ఏమని చెప్పాడంటే నేను నత్తివాడను మాట మాధ్యం గలవాడను ఇస్రాయిల్ని నేను బయటికి తీసుకురావటం నా వల్ల కాదు నేను రాలేనని చెప్తే నేను నీ నోటికి నోరుగా ఉంటాను నోటికి బోరగా ఉంటాను మగవానికి మాటిచ్చింది నేను కాదా చెవిటివానికి వినికిడిచ్చింది నేను కాదా నేను నీకు ముందుండి నీకు మాటకు మాటగా నేను అందిస్తాను మీ అన్నటువంటి హారోను నీకు తోడుగా ఇస్తానని చెప్పిన దేవుడు
కనుక ఆరోనలో వచ్చిన ఏంటంటే కాస్త కోస్త గర్వము బయటికి వస్తే దాన్ని సరిచేస్తున్నాడు దేవుడు దాన్ని సరిచేస్తున్నాడు ఈ రోజున సంఘాల్లో కూడా సమాజాల్లో కుటుంబములో కూడా తెలియని ఇలాంటి అతిశయం కలిగినటువంటి ఆలోచనలు మాటలు ఎక్కువగా భూలోకంలో పనిచేయటం ద్వారా కుటుంబాల్లో నెమ్మది ఉండడం లేదు సంఘాల్లో నెమ్మది ఉండడం లేదు సమాజంలో నెమ్మది ఉండడం లేదు రాజకీయంలో కూడా నెమ్మది దొరకలేని పరిస్థితుల్లో సరైనటువంటి అవగాహన లేని స్థితిలో భూలోకం అంతా కూడా బలహీనమైపోయిన విషయంలో మంచివారిని దేవుడు ఆదరిస్తున్నాడు అది ఎవరిని మంచివారిని దేవుడు ఆ స్థలములో పిలిచి వారికి ఇలా నడవండి ఇలా ఉండండి ఇలా చేసుకోండి అని ఒక మంచి అవగాహన ఇస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ మళ్ళీ వాళ్ళకి ముగ్గురిని పిలిచాడు కానీ ప్రత్యక్షపు గుడారంలోకి ఇద్దరినే రమ్మన్నాడు ఎవరిని కదా హారోన్ మిర్యామును పిలిచాను వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో నేను మాట్లాడతాను చూసారు అక్కడ మార్పు కనపడింది ప్రవక్తలతోటి దర్శనమిచ్చి దర్శనములతో నేను మాట్లాడి వారిని బలపరుస్తాను మోషే అట్టటివాడు కాదు మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను మోషేతో ఎలాంటివాడు నేను ముఖాముఖిగా మాట్లాడు ఎందుకంటే చెప్పన ఆ విషయంలో కూడా నా మంచితనమంతా కూడా మోషేకి ఇచ్చేసాను అంటాడు చూద్దాం ఆ మాట ఇది ఇలాగే ఉంచుదాము నిర్గమాకాండ 33వ అధ్యాయము 19వ వచనం 19 20వ వచనం చక్కగా చదువుతున్నారు కాబట్టి విందాం చక్కగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను యెహోవా నా నామమును నీ ఎదుట ప్రకటించెదను నేను కరుణించు వారిని కరుణించెదను ఎవరిని యందు కనికరించెదను కనికరపడెదను మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూసి బ్రతుకుడ నేను మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉంది ఆ బండ మీద నిలవలను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నుంచి నిన్ను దాటి వెళ్ళు వరకు అది ఏంటంటే ఇప్పుడు 20వ వచనంలో ఒక రాగానే మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు నా వెనక చూస్తావు ముఖాముఖిగా నేను ఆయనతో మాట్లాడగలను అని చెప్తున్న మాటలు సరే ప్రియ దేవుని పిల్లలారా మనం చూస్తున్నాము నా మంచితనమంతా నీకు ఉంచాను అప్పుడప్పుడు ఎక్కడెక్కడో నా మంచితనం అంతా నా హృదయం అంతా నీకు ఇచ్చానని రకరకాలుగా చెప్పుకునే వాళ్ళు లేకపోలేదు నా హృదయం అంతా నీకు ఇచ్చేసాను నా మొత్తం నీకు ఇచ్చానని చెప్తారు దేవుడే చెబుతున్నాడు ఏమని నా మంచితనం అంతా నీకు ఇచ్చానని మోషేకు అలాంటి మోషేను తేలిగ్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ అన్న అక్క విషయంలో ప్రత్యేకంగా ఎక్కడికి పిలిచారు ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలోకి పిలిచి మాట వాళ్ళని హెచ్చరిక చేస్తున్నాడు నేను ప్రవక్తలతో అయితే నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను దేవుని పిల్లలారా చక్కగా అర్థమవుతుంది కదా ఏంటంటే ప్రవక్తలైతే కలల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతాను నేనైతే మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడిని అని చెబుతూ ఆ 7వ వచనంలో సంఖ్యాకాండం మన 12వ అధ్యాయం 7వ వచనంలో మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు ఈ రోజు నన్ను నీ కుటుంబంలో నమ్మకస్తురాలిగా ఉండాలి నమ్మకస్తులుగా ఉండాలి నీ సంఘములో నమ్మకస్తులుగా ఉండాలి నీ సమాజంలో నమ్మకస్తులుగా ఉండాలి 4 రోజులు బ్రతుకు మంచిగా జీవించు నన్ను ఎవరూ చూడలేదని నువ్వు అనుకుంటే నిన్ను నీవు మోసగించుకున్నట్లే నన్ను ఎవరూ
చూడలేదని నిన్ను నీవు మోసగించుకోకుండా సేవకుని ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఈ వాక్యమే నన్ను బలపరిచను, బాధల్లో నీకు నెమ్మదిచ్చుననే మాటతో సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నీ హృదయములో మంచి నేలను పడిన విత్తనము ఏ రీతిగా ఫలించిందో ఆ రీతిగా ఫలించటం అది నీకు మంచిదే. అది నీ భవిష్యత్తుకు, నీ ద్వారా నీ కుటుంబానికి, నీ ద్వారా నీ సంఘానికి, నీ ద్వారా నీ ప్రాంతం ప్రజలకు దీవెనకరముగా మార్చబడాలి. మంచిదే చెప్పుకుంటాం, నీ వాక్యమే నన్ను బ్రతికించిందని. ఆ బ్రతికించినటువంటి మాటను క్రియల్లో జాగ్రత్తగా చూపించు. దేనిలో చూపించాలి ఇప్పుడు నువ్వు? క్రియల్లో జాగ్రత్తగా చూపించు. క్రియల లేని విశ్వాసము మృతము, చచ్చిన దానితో సమానం. అవును, దేవుని సన్నిధికి వెళుతున్నావు, ఆయన శరీరం దించున్నావు, ఆయన రక్తం తీసుకుంటున్నావు. నిజముగా నీవు భక్తిగా ఉన్నావా? నీకంటూ ఒక మనస్సాక్షి ఉంటే ఆ మనస్సాక్షి జాగ్రత్త చూసుకుంటూ జాగ్రత్తగా ఆయన వచ్చే పదిలో బల నమ్మకమైన దాసురాల అనిపించుకునే రీతిలో నువ్వు ఉంటే అది నీకు మంచిది. మోషే అలా అనిపించుకున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈరోజున పరిశుద్ధాత్మదేవుడు నీతో కోలంక్షంగా మాట్లాడుతున్నప్పుడు నన్ను గాదులు ఎవరిలో అనుకుంటూ నీ చెవులు ఎక్కడో పెట్టుకోమాక, అవును చెవు గలవాడు ఆత్మ సంగములతో చెప్పు సంగతి వినునుగాక అనే రీతిగా నీ భవిష్యత్తును బాగు చేసుకో. ఈ మాటలు పిచ్చిగా తీసుకోవద్దు. ఈ మాటలు ఖచ్చితంగా నీ హృదయం అనే పలకల మీద రాసుకున్నట్లుగా లూదియా ఇలాగే వాక్యం ఇంచునే ఉంది. ఆమె హృదయము తెరవబడింది, ఆమె భవిష్యత్తు బాగుపడింది, ఆమె స్థితి బాగుపడింది, ఆమె కుటుంబం సంతోషించింది, ఆమె ఆ ప్రాంతంలో ఒక మంచి సాక్షిగా కనబడుతుంది. ఈ రోజున నీవు కూడా ఒక అవగాహనకు వస్తే నీ కుటుంబము కూడా లూదియా కుటుంబముగా దేవుడు చేసి నీ కుటుంబాన్ని సంతోషంలో ముంచుతాడు, ఆనందంలో ఆయన పెనవేసుకుంటాడు. అందుకని నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, అతడు మరణంలో నుండి దాటక అవును జీవంలోకి వస్తాడని చెప్పాడు. ఈ రోజున నీవు వాక్యం ఇచ్చినటువంటి నీవు ఇంకా చెప్పనా? ఒకవేళ నీకు స్వస్థతలు అద్భుతాలు కావాలని ఒక ఆలోచన నీకుంది, ఎక్కువగా దాని మీదే కదా స్వస్థత అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు దినదినము నీకు చేస్తానే ఉన్నాడు. నీ చుట్టూ ఆయన కంచె వేశాడు, ఆయన దూతలతో నీకు ముందు నడుస్తున్నాడు. ఓ సహోదరుడా, సహోదరి, దేవుని పిల్లలారా, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎవరు తోడుగా ఉంటున్నారు? నీకు ఎవరుంటున్నారనుకున్నారో? నీ పాదములకు రాయి తగలకుండా దేవుడే కాపలా ఉంటాడు. అది స్వస్థత కాదా? అది అద్భుతము కాదా? అది ఆశ్చర్యకార్యము కాదా? అది మహోత్కార్యము కాదా? ఎప్పుడైతే నీ దేవుడే నీ హోవా మాట నువ్వు శ్రద్ధగా వింటావో, మోషే నీ దేవుడు ఏ రీతిగా ప్రేమించి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడన్నాడో అలాగే నిన్ను కూడా వాక్యానుసారముగా నువ్వు జీవిస్తుంటున్నావు. వాక్యానుసారముగా నువ్వు పరుగులు తీస్తున్నప్పుడు నీతో కూడా అంటాడు, నా మంచితనం అంతా నీ ముందుంచాను. ఏంటంటది? నా మంచితనం అంతా నీ ముందుంచాను, నా మంచితనం అంతా, నేను నీవాడను, నువ్వు నా దాను. దేవుని పిల్లలారా, అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇంతగా దేవుడు మోషేని ప్రేమించింది, ఇంకో మాట కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకు మోషేని ఇంతగా భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు అన్నమాట? రెండవది, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఆయన నన్ను ముఖాముఖ్యంగా నేను ఆయనతో మాట్లాడతాడు అనే మాట. ఎందుకంటే నిర్గమాకాండంలోనే 32వ అధ్యాయంలో వీళ్ళు చేసినటువంటి పనులను బట్టి దేవునికి కోపం వచ్చి వాళ్ళ విషయంలో కొంచెం చర్య తీసుకుంటే వెంటనే దేవుడు ఎంటర్ అయ్యి మరి వాళ్ళని 32వ అధ్యాయంలో 2వ వచనం, మోషే అనేవాడు యామాయను మాకు తెలియదని ఆయనతో చెప్పాను. అంటే మొదటి వచనంలోనే తగులుతుంది అన్నమాట. మొదటి నుంచి చదవండి బాగా.
అదే మొదటి నుంచి కొండ దిగకుండా తడవ చేయుట చూచినప్పుడు ఆ ప్రజలు ఆరోను నొద్దకు కూడి లెమ్ము మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఇక్కడ పట్టుకుందాం ఐగుప్తులో నుండి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి మోషే అనేవాడు ఏమయ్యాడని ఇప్పుడు ఊరి మీద కింద ఇప్పుడు ఎక్కడున్నాడు మోషే అని అంటే మనందరూ కొంతమందికి అర్థమైంది టీవీ చూస్తున్నటువంటి వారికి అర్థం కాని వాళ్ళకు కూడా చెప్తాను వినండి 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు ఎవరు మోషే గారు వెంటనే వాళ్ళు మాకు ఒక దేవత కావాలి ఆ దేవతను మేము దేవుడుగా ఆరాధించాలి మోషే అనేవాడు యామయ్యాడు మాకు కావాలని కొంచెం వాళ్ళు ఒత్తిడిగా ఆ 4-3-4-5 వచనాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక దూడను చేసి ఆ దూడను దేవుడుగా ఆరాధన చేస్తున్నాడు 7వ వచనం వరకు ఆరాధన చేస్తున్న పరిస్థితుల్లో మరి 7వ వచనంలో దేవునికి కోపం వచ్చి 8వ వచనంలో కాల్చేయడానికి చూశాడు 8వ వచనం చూడండి ఎంత చక్కగా ఉంటదో నేను వారికి నియమించిన ద్రోహం నుండి త్వరగా తొలగిపోయి చేసుకొని సాగిలపడి పోయి ఇజ్రాయేలులు ఐగుప్తు దేశం నుండి నీ దేవుడు ఇదేనని చెప్పుకొని రే మరి యెహోవా ఇట్లా నేను ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు లోబడన వల్లని ప్రజలు కాబట్టి ఊరకుండుము మండును నేను వారిని చాలే నా కోపం వారి మీద మండుద్ది నేను కాల్చివేస్తాను ఎందుకన్నాడు అని అంటే ఆ మోషే అనేవాడు ఏమయ్యాడు అని ఆరోనుని విసికించడం ద్వారా ఆరోను ఒక దూడను చేశాడు ఆ దూడే దేవుడని ఆరాధన చేస్తుంటున్నప్పుడు ఇక దేవుడే ఎంట్రన్స్ అయి వచ్చి ఈ ప్రజలు పక్కకు దొరికిపోయారు వీరిని అవును కాల్చేస్తున్నా అని చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే 32వ వచనం నేను ముగించి చక్కగా మనం ఇది వినొచ్చు ప్రియ దేవుని పిల్లలారా 32వ వచనం అయ్యో వారి పాపములు పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన గ్రంథములో నుండి అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంత ఇసుకిచ్చినా మోషేను దేవుణ్ణి ఎంతగా తేలిగ్గా మాట్లాడినా ఇదిగో వాళ్ళ గురించి ఆ జీవ గ్రంథంలో నా పేరు తీసివేసుకుంటాను కానీ నాకు ఆ ప్రజలే కావాలని మోషే కోరుకుంటున్నట్లుగా ఆ విషయాన్ని దేవుడు చూశాడు చూసి మోషే మిక్కిలి సాత్వికుడు అన్నాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు ఎందుకంటే నశించిపోతున్న ఆత్మలను మోషే కూడా రక్షించినట్లుగా రక్షణకు ముందు నడిపించినట్లుగా మనం చూస్తాము అందుకని యేసుప్రభు నశించిదాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడుగా ఉన్నాడు ఈ రోజున మోషే ఏ రీతిగా సాత్వికమును మరి మన ముందు చూపించాడు ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా చూపించాడు నువ్వు కూడా ఆ రీతిగా ఉంటున్నప్పుడు తప్పనిసరిగా ఆయన మంచితనం అంతా నీ మీద ముందుంచి నిన్ను ఒక ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించే దేవుడు ఇప్పటికే నీ కోసం ఆయన సిలువ మీద సిలువ మరణం పొందినంత విధేయత చూపించి నువ్వు పొందవలసిన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన నీకు మార్గాన్ని చూపించాడు అందుకనే నేనే మార్గం నేనే సత్యము నేనే చివం నా ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళరు ఈరోజు వాక్యమైన నువ్వు ఎక్కడున్నావో అక్కడ కూర్చొని చక్కగా దేవుని వైపు చూస్తావా దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే మోషే మిక్కిలి సాత్వికుడు అని చెప్పిన దేవుడు అదే మోషేను నా ఇల్లంతటిలో నువ్వు కూడా
అలా నమ్మకస్తుడిగా ఉండాలని సేవకుణ్ణి మరుగుపరుచుకొని దేవుడు నీతో కోలంక్షంగా మాట్లాడిన ప్రతి మాట విలువైందని గ్రహించి నీ హృదయం అనే పలకల మీద రాసుకుంటున్నప్పుడు ఇప్పుడే నీకు అనారోగ్యం ఉన్నా స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు, రక్షణ లేకపోతే రక్షణ ఇవ్వగలిగిన దేవుడు, పడిపోయిన గుడారాన్ని లేపే దేవుడు. అలాగే నువ్వు తల వంచితే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నీకు మేలు చేస్తాడు. అక్కడే తల వంచండి, ఎవరైనా పర్వాలేదు తలలు వంచండి, ప్రార్థన చేస్తాను, నీకు అద్భుతాలు దేవుడు చేస్తాడు. ప్రభా, ఇంతవరకు నీ బిడ్డలు ఎంతో చక్కగా వాక్యం విన్నారు, అందుకు స్తుతిస్తున్నాను. ఆ విన్న వాక్యాన్ని వ్యర్థం చేయకుండానట్లు ప్రభా, వారు బలహీనులు, వారి వల్ల కాదయ్యా, నీవుగా నీ ఆత్మ ద్వారా వారిని పట్టుకోండి, వారిని పట్టుకొని వాక్యం ద్వారా వారిని నడిపించండి. రెండవది, వారికి ఏ సమస్యలు ఉన్నావో అది నాకు తెలియదు కానీ ఆ సమస్యలు ఎరిగిన దేవుడు ప్రభువా. అవును, ఏ బలహీనతలతో కొట్టుమిట్టలాడుతున్నారో నాన్న, ఏ బలహీనతలతో కొట్టుమిట్టలాడుతున్నారు, ఆ బలహీనతల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆర్థికంలో అప్పులు బాధల్లో కొట్టుమిట్టలాడుతున్నారా అయ్యా, అప్పుల నుంచి విడిపించమని ప్రార్థిస్తుంటున్నాను అయ్యా, అప్పుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇప్పుడే వారితో మాట్లాడినాను, చాలామంది నాకు చెబుతున్నారు మాస్టర్ గారు అప్పుల్లో కూరిపోయామండి, ప్రార్థన చేయండి, నీ నామంలో వారి పక్షంగా ప్రార్థిస్తున్నాను, వారి అప్పుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. కొంతమంది అయ్యా నాకు చెబుతున్నారు, బాబు నువ్వు చూసావు మాస్టర్ గారు ఇదిగో మరి ఆత్మీయస్థితిలో ఎదుగుదల లేదు, ప్రార్థన చేయమని చెప్పారు. ఎంతమంది అయితే ఆత్మీయంలో ఆత్మీయంగా పడిపోయారో ప్రభు, వారు ఆత్మీయంగా పరిశుద్ధ ఆత్మను వారికి దయచి పరిశుద్ధ ఆత్మ ఆధీనములో వారిని బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ఆత్మ లేని వారైతే ఆత్మతో నింపబడి నీ కృపలో వారు అన్ని విధాల ఆదరణ పొందినట్లు సాధించి. కొంతమంది చెబుతున్నారు ప్రభువ ఇదిగో పాస్టర్ గారు మాకు అనారోగ్యాలతో చెప్పుకోలేని బాధలతో ఉన్నామని. అయ్యా వారి అనారోగ్యాలతో ప్రభు ఏ చెప్పుకోలేని బాధలు ఏదైనా అయ్యా మీ పాదాల దగ్గర పెట్టాను, నాకు ఒక మాట ఇచ్చావు, నా కుమారుడా ప్రార్థన చేసి కార్యాలు చేస్తానని, నా కుమారుడా ప్రార్థన చేసి కార్యాలు చేస్తానని అయ్యా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నా ఈ ప్రార్థన. ఎంతమంది అయితే అనారోగ్యాలతో బలహీనతలతో చెప్పుకోలేని రోగాలతో ప్రభు కొట్టుమిట్టలాడుతున్నారు, అట్టి వారికి కావాల్సినటువంటి స్వస్థత దయచి స్వస్థపరచు యెహోవాను నేనేనన్నారు. అలాగ పరమ డాక్టర్గా వారికి పరమ విండిక్షన్ వచ్చాయి, పరమ ట్యాబ్లెట్ వేనాన ఇప్పుడే వారిని తాకమని ప్రార్థిస్తున్నా. ఎంతమంది అయితే ప్రభు తల వంచి ప్రభు నీ వైపు చూసి ప్రార్థిస్తున్నారో వారికి కావాల్సిన స్వస్థతను ఇప్పుడే దయచేయమని ప్రార్థిస్తున్నా. ఇప్పుడే వారి చుట్టూ ఉన్న కనపడని దురాత్మలు, దుష్శక్తులు, అంధకార శక్తులు, శాతపడి శక్తులు, మంత్రశక్తులు అవి ఏవైనా సరే యేసు నామంలో వాటికి పొగరి ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామంలో వారికి ఆదరణ, నెమ్మదిని, సమాధానం ఇచ్చి వారిని బలపరచండి. బలపరుస్తున్నందుకు స్తుతిస్తూ, రక్షణ లేక బాప్తిసం లేక ప్రభువా తెలిసి తెలియని పొరపాట్లు ఎంతమంది చేస్తున్నారు, ఆ పొరపాట్ల నుంచి విడిపించి తిరిగి ప్రభువా నమ్మి బాప్తిసం పొంది పరలోకానికి వారసులు ఉన్నట్లుగా సాయించి అట్టి కృపలో ఎత్తిపరిచి మేము తెచ్చుకో. యేసు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవెన అన్యుని సహవాసం. ఎంతమంది అయితే తల వంచి ప్రార్థన చేస్తే వారి మీద, వారి పిల్లల మీద, పిల్లల పిల్లల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక, ఆమెన్. వందనాలండి. మీకు ప్రార్థన అవసరం ఉంటే ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాము. దేవుడు ఖచ్చితంగా మేళ్ళు చేస్తాడు, నమ్మదగిన దేవుడు.